దాచేపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో గల తిరుమల థియేటర్ వద్ద చిరు వ్యాపారులు విలేకరుల సమావేశం నిర్వహించారు. రోడ్ల విస్తరణ పనులను చేసిన రామ్కి యాజమాన్యం సర్వీసు రోడ్లను పూర్తి చేయకుండా సాకులు చెప్తున్నారన్నారు. చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్న మాపై కక్ష సాధింపుగా వ్యవహరిస్తూ హైవే రోడ్లపై వాహనాలు నిలిపవద్దంటూ, చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తున్న మమ్మల్ని ఆ ప్రదేశం నుండి వెళ్లాలంటూ బెదిరిస్తున్నారు. సర్వీసు రోడ్లు వేసేంత వరకు మాకు మా వ్యాపారాలకు ఇబ్బందులు కలిగించి మా కుటుంబాలను రోడ్ల పాలు చేయవద్దంటూ ప్రభుత్వాధికారులకు విన్నవించుకున్నారు. ఇది కూడా తీసేస్తే మాకు జీవనోపాధి ఏంటి? అసలు ఇది ఉంటేనే మాకు అంతకు మాత్రం అయింది. ఇప్పుడు ఈ బైపాస్ పడిన తర్వాత మరి ఇది కూడా తీసేస్తే మా బతుకులేంది? అసలు మేము కూడిన వాళ్ళు అడుక్కోవడానికి కూడా మా చేత కాదు అడుక్కోవడం కూడా. మరి ఇదన్నా ఉండాలి లేదా మాకు ఈ దారన్నా చెప్పాలి. కస్టమర్స్ మాకు రావాలన్నా కూడా ఏడకో కిలోమీటర్ దాకా పోయి రావాలంటే రావట్లేదు. మాకు వ్యాపారాలు ఉండలేదు. ఇది ఉంటే అంతకు మాత్రం ఉంటుంది. అందుకని మేము అడిగేది ఏంటంటే మాకు ఇది ఉంచాలి లేదా మాకు ఈ దారికి మెట్లు మార్గం చూపించేసి మాకు ఆధారం ఉండాలి. పైన జీవనం పోయింది. కింద ఏదో చిన్న చిన్న అద్దెలు పెట్టుకొని రోడ్డు ఒకటి కింద పెట్టుకున్నాం. దానికి దారి ఇప్పుడు దారి మామూలుగా సీసీ రోడ్లు వేసుంటే దారి అంత మామూలుగా ఉండేది. ఇప్పుడు దారిలో సీసీ రోడ్లు వేయలేదు. దీన్ని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకుంది. దీన్ని కూడా తీసేస్తున్నారు కాబట్టి మాకు రోడ్లు ఇవన్నీ పూర్తి చేసి ఊళ్ళోకి నీళ్లు రాకుండా మీరు తగిన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. తీస్తే అన్యాయంగా రోడ్డు మీద పడతాం. మా మా ఉసురు మీకు తగులుతుంది. కలెక్టర్ గారికి విన్నవించేస్తాం. కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాం. చిన్న బండి పెట్టుకొని పెట్టి అవ్వడం వాళ్ళకి అబ్జెక్షన్ లేకుండా అయినా వాళ్ళు ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి రోడ్డు సూపర్వైజర్ వరకు వచ్చి సిగరెట్లు మాకెందుకు ఇవ్వకపోతే ఉరివి చుట్టాలు బాకీ ఇవ్వకపోతే జిలేబీ బండి దగ్గరకు వచ్చి బాకీ పెట్టి వాళ్ళకి డబ్బులు అడిగితే డిమాండ్ చేస్తే మీరు తీరా మిమ్మల్ని తీపిస్తామని బెదిరించడాలు ఇలాంటివి కూడా చేస్తారండి రోడ్డు. మరి చిన్న చితగా చేసే బండి మీద వ్యాపారం చెప్పులు కుట్టే వాళ్ళని కూడా బెదిరిస్తున్నారండి వీళ్ళు. అది మరీ దారుణంగా ఉంది. మరి దీన్ని కలెక్టర్ గారు ఇచ్చారా ప్రభుత్వం ఇచ్చారా వీళ్ళకి అధికారం? పోయేటప్పుడు 5 రూపాయలు వచ్చేటప్పుడు 5 రూపాయలు ఆర్డినరీలో తలకి ఛార్జీ వసూలు చేసి తీసుకుంటున్నారు వీళ్ళు. మాది రోడ్డు, మా ఇంట్లో డబ్బులు తెసామని మా దగ్గర డిమాండ్ చేస్తున్నారు సార్. దీనికి తిరుగుబాటు అనేది వస్తే ఇళ్లలో ఆడవాళ్ళు వచ్చి కొడతారు సార్. ఇంకా అది ఉన్న మాట కూడా చెప్తున్నాము. మా పొట్టలు కొట్టద్దు, మేము మీకు అడ్డం లేవు. మాకేదన్నా ప్రత్యామ్నాయం అప్పుడు ఇక్కడ పియూపీ లాగా కట్టి కింద కాణాలు వేసి వేధి పెట్టమంటే చేయలేదండి. అది రోడ్డు వాళ్ళని విన్నవించుకున్నా ఆ పని చేయలేదు. ఎక్కడో బస్టాండ్ దగ్గర పియూపీ కట్టారు. వచ్చే బస్సు వస్తుంది కానీ పోయే బస్సు వెళ్ళడానికి లేదు. ఆ పియూపీ కూడా సీఎం ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి అది తీసేయమని కూడా చెప్పారు. అది తీసేయలేదు. అది తీసేయకపోగా ఇక్కడ ఉన్న వాళ్ళని మమ్మల్ని బ్లాక్మెయిల్ మరీ దారుణంగా చేస్తున్నారు సార్. అది మాకు దారి లేదు. మా బతుకులు కొట్టద్దు, మా పొట్టలు కొట్టద్దు సార్. లేకపోతే మమ్మల్ని బతికిస్తామంటే చెప్పండి. భార్య పిల్లలతో సహా పోయి రామ్కి వాళ్ళ దగ్గర ఉంటాం. మరి మమ్మల్ని బతికించమనండి.